స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చినట్టుంది, ఆగుతుందండి, ఆగుతలేదు. ఈ నాలుగు రాష్ట్రాలు వీలు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం రోడ్డు సెకండ్స్ అని ఉంటాయి, ఇది బిల్లు లేకుండా అమ్మేటి, అవి తయారైతే ఇప్పటిగా అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు. ఇది మళ్ళీ వాళ్ళ పేరేంది, అది బ్రేవరీ సార్, అది తయారు చేస్తుంది. డిస్టిల్లరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్టే వాడితే లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసి ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు జరవరా అని వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరచుడు తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు 100% తెరవాల్సి, క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకరోజు ఆలస్యం చేస్తే విషయం మెచ్చుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే, ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బలకొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెరుస్తారు, ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు, తక్కువ ఉన్నాయి, 2300 చిల్లనే ఉన్నాయి, 2200 చిల్లని చెప్పాను, 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొంచెం పెంచుతా ఉన్నాం, 16% పెంచుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.